హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఆలూ ఫ్రై. మరి ఆలూ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ముందుగా తరిగిన బంగాళదుంప, కరివేపాకు, ఉప్పు, కారం. ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా పొయ్యి మేము ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిందండి, ఇందులో నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి, నేను ముందుగానే కడిగి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కరివేపాకు జాగ్రత్తగా వేయించుకోవాలండి, కలర్ అది కలర్ గ్రీన్వి పోకూడదు. కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలండి. కరివేపాకు వెళ్ళిపోయిందండి. ఇదంతా మనం బౌల్లో తీసుకుందాం. మనం ముందుగానే కరివేపాకు వేయించి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ప్యాన్లో నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బంగాళదుంపలు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి, మనం ముందుగానే కోసి పెట్టుకున్న బంగాళదుంప యాడ్ చేసుకుందాం. ఇది నేను ఇందాక కోసిన బంగాళదుంప అండి. వాటర్ అంతా తీసి స్ట్రైనర్లో ఇట్లా వేసుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇలా బాగా వేగిపోతున్నాయి. వీటిని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పకపోతే కనుక మనకి ఒకవైపే వేగుతాయండి, సమానంగా వేగవు. ఇవి మనకి ఇంకో 2 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. మనకి 1 మినిట్లో తీసి వచ్చేది గోల్డ్ కలర్లోకి వస్తే చాలండి, అంతకంటే ఎక్కువ వేగక్కర్లేదు. ఇవి చూసారు కదా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం బౌల్లోకి. జాగ్రత్తగా అన్నీ తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని మళ్ళీ దీన్ని హీట్ ఎక్కనివ్వాలి. వన్ మినిట్ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ వేసుకోవాలి, ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి చూసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇందులో నేను పోప్ దినుసులు వేసుకుంటున్నాను. ఇందులో నేను మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. పోపు వేగిపోయిందండి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఆలూ యాడ్ చేస్తున్నాను. ఆలూ అంతా యాడ్ చేసుకున్నా కదా, బాగా తిప్పుకోవాలండి. పోపు అంతా బాగా మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి. ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదండి. జస్ట్ ఒక 1 మినిట్ ఉంచుకుంటే చాలు ఇదంతా. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రైస్కి మన చేతితో వేసినట్లయితే సమానంగా పడుతుందండి ఉప్పు, స్పూన్తో వేసినట్లయితే ఒకే చోట పడుతుంది. కారం, ఉప్పు కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి.
అప్పుడు ఇదంతా బాగా తిప్పుకోవాలి. ఇవి మనం మధ్య మధ్యలో తిప్పుకోవాలండి. మనకి గరిటతో తిప్పినట్లయితే అవి కొంచెం విరిగిపోతాయి. వీలైతే మనకి ఇలా తిప్పేసుకోవచ్చు. మొత్తం ఇట్లా మిక్స్ అయిపోతాయి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా టేస్టీ టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు దీంట్లోకి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసాం ఇందులో. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇది ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి బాక్స్లో పెట్టాలన్న లంచ్ బాక్స్లో మనకి సాంబార్ పప్పన్న పక్కన నంచుకోవడం కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరో రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.